హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్ స్వాగతం పదిహేను రోజులు ఎముకల బలహీనత కేళ్ల మధ్య శబ్దం కేళ్ల నొప్పులు లేకుండా నడవలేని వారు సైతం పరిగెడతారు ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆథరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు అంతేకాకుండా శరీరంలో కాల్షియం లోపంతో కీళ్ల నొప్పి మోకాళ్ళి స్నాయుల మధ్యలో నొప్పులు వంటివి వస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ఈ సమస్యలు మీకు ఉంటే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది శరీరంలో గాలి ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి శరీరంలో గాలి ఎక్కువగా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు దీని కారణంగా శరీరంలో గాలి పెరుగుతుంది ఆహారం తీసుకునేటప్పుడు మధ్యలో నీటిని తాగాలి చల్లని నీరు లేదా కూల్ డ్రింక్ వంటివి తాగితే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు దాంతో శరీరంలో గాలి ఎక్కువగా పెరుగుతుంది యోగా వ్యాయామం వంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయకపోతే శరీరంలో విషయాలు బయటకు వెళ్లకుండా నిల్వ ఉంటాయి దీని కారణంగా కూడా కీళ్ళనొప్పులు వస్తాయి ఇప్పటి వరకు శరీరంలో గాలి పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం ఇక ఇప్పుడు శరీరంలో గాలి ఉంది అని చెప్పడానికి గల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం శరీరంలో గాలి ఎక్కువగా ఉంటే నొప్పులు ప్రారంభమవుతాయి ఇవి కేవలం కీళ్ళనొప్పులే కాకుండా ఎముకల నొప్పులు కండరాల నొప్పులు కడుపు బురం వంటి లక్షణాలు కూడా కనబడతాయి ఈ లక్షణాలు కనపడినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది మనం ఈ చిట్కాలో మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి వంటి విషయాలు తీసుకుందాం ఒక బౌల్ తీసుకుని ఒక పావు స్పూన్ పసుపుని వేయాలి పసుపులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలుసు పసుపులో ఉండే కర్కుమిన్ కేళ్ల నుండి గాలిని తొలగిస్తుంది అలాగే కేళ్లలో ఉండే మంటను తగ్గిస్తుంది పసుపులో ఉండే క్యాన్సర్ నిరోధక లక్షణాలు క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెపోటు రాకుండా కాపాడుతుంది ఇక ఆ తర్వాత మిరియాల పొడిని తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది నల్ల మిరియాలలో ఉన్న లక్షణాలు శరీరంలో ఉన్న గాలిని తగ్గించడమే కాకుండా సిర్లలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది ఇక మూడో ఇంగ్రీడియంట్ నెయ్యి ఆవు నెయ్యిని తీసుకోవాలి మనలో చాలామంది ప్రతిరోజు నెయ్యిని వాడుతూ ఉంటారు అయితే మనం ఈరోజు ఈ రెమెడీ కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నాం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యిలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి ఈ వేడి నీటిని ప్రతిరోజు ఉదయం పరగడపున తాగాలి ఈ విధంగా పదిహేను రోజుల పాటు చేస్తూ ఉంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే గాలి బయటకు పోతుంది రొమటిజం పెరగడం వలన ఎముకలు బలహీనంగా మారతాయి అంతేకాకుండా మోకాళ్ళు నిప్పుగా ఉండటం మోకాలి కేళ్ల మధ్య నొప్పుగా ఉండటం కండరాలు నిప్పుగా ఉండటం వంటివి కలుగుతాయి ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ రెమెడీ ఫాలో అయితే తప్పనిసరిగా మంచి ఉపశమనం కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ రెమెడీ ఫాలో అయ్యి ఈ నొప్పు నుండి ఉపశమనం పొందండి ఈ నొప్పులు కొంచెంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెమెడీని ఫాలో అవ్వండి నెప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది మనం ఉపయోగించిన మూడి ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి మీరు కూడా వీటిని ఉపయోగించి ఈ రెమెడీని తయారు చేసుకుని ఫాలో అవ్వండి ఒక్క పదిహేను రోజుల పాటు ఉదయం సమయంలో పరగడుపున ఈ నీటిని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది మనం ఇంటి చిట్కాలతో నివారణ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ ఇంటి చిట్కాలు వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో అందుబాటులో ఉండేయే కాబట్టి తప్పనిసరిగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి ఈ మధ్యకాలంలో చాలామంది నొప్పులతో బాధపడుతున్నారు ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి